గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. రాజకీయ వారసత్వం ఉంటే ఉండవచ్చు, అందులో ఏమీ తప్పులేదు. కానీ అధికారం తమ వారసత్వ హక్కు అని భావించడమే ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ నీడలోనే అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్ఆర్ ఎంతో క్లిష్టమైన పాదయాత్ర చేసి ప్రజల మెప్పు పొందారు. దాంతోపాటే అధికారమూ దక్కింది. సంక్షేమ పథకాల అమలుతో ఆయనకు మహానేత గౌరవం దక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. వైఎస్ వారసత్వం కోసం కుటుంబం పాకులాట్టం మొదలైంది. రాజన్న రాజ్యమన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగి సానుభూతి పవనాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇందులో కొడుకు కూతురుతో పాటు మేడం విజయమ్మ కూడా తన వంతు పాత్ర పోషించారు. అన్నీ కలిసొచ్చి ఏపీలో అధికారం కూడా అందుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణపై కన్నేశారు. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్లకు పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై గలమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. అటు విజయమ్మ సైతం ఎన్నడూ లేని విధంగా ఆత్మీయ సమ్మేళనం అంటూ అన్ని పార్టీల నాయకులను వైఎస్ సంస్మరణ సభకు పిలిచారు. అసలు తెలంగాణలో వైఎస్ కుటుంబానికి ఏం సంబంధం అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న కూడా ఇదే. రాజకీయ అవసరాలే పెట్టుబడిగా వైఎస్ కుటుంబం ఎదిగిందని, ఇప్పుడు మళ్ళీ అదే లక్ష్యంతో తెలంగాణలో పాగవేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. అసలు 12 ఏళ్ల తర్వాత తెలంగాణలో వైఎస్ సంస్మరణ సభ నిర్వహించాల్సిన అవసరం ఏంటి? ఆ సభకు అన్ని పార్టీల నాయకులను పిలవడం వెనుక ఉద్దేశం ఏంటి? షర్మిలకు మద్దతుగా బలం బలగాలను కూడగొట్టే బాధ్యతను విజయమ్మ గారు భుజాలకెత్తుకున్నారా? తెలంగాణలో బాగా వేయాలన్న షర్మిల ప్రయత్నాలు ఎంతవరకు వస్తున్నాయి? వైఎస్ఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులేంటి, మారబోయే లెక్కలేంటి, ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీ. తెలంగాణ ఏర్పడి దాదాపు 7 సంవత్సరాలు దాటింది. 2వసారి గౌరవనీయ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఎదురులేదు. ఓడిపోతే దుబ్బాకలో ఓడిపోయిండొచ్చు కాక, మిగతా చోట్లంతా కూడా గెలుస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి తెలంగాణలో అనేక రాజకీయ పార్టీలతో పాటు షర్మిలమ్మ గారు పార్టీ పెడతా ఉంటున్నారు. పార్టీ పెట్టినట్టున్నారు, విధి విధానాలే ప్రకటించాలి. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారికి విస్తృతమైన పరిచయాలున్నాయి, అభిమానులు ఉన్నారు. గొప్ప గొప్ప నాయకులు కూడా వారు అనుసరించిన సంక్షేమ పథకాలతో కలిసి నడిచిన సందర్భాలున్నాయి. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ విభేదాల కారణంగానే ఇవాళ జ్యురిడిక్షన్ పరంగా తెలంగాణ ఏర్పడింది. మరి షర్మిలమ్మ గారి విధి విధానాలు ఏంటి? తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఇప్పటికే ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడడానికి కృషాంగ్ గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు మనతో ఉన్నారు. అలాగే మనకు భీమరెడ్డి గారు మరక్కడ ఇంకా జాయిన్ కాలేదు, సభలో ఉన్నట్టున్నారు, ముఖ్యమైన పనిలో ఉన్నారు కాబట్టి వారు ఫోనింగ్లోనూ ఎక్కడో చోట వస్తారు. అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బోని ప్రకాష్రావు గారు ఉన్నారు. ఏదైనా చరిత్ర చదవనక్కర్లేదు, ఆయనతో ఇంటే చాలు మనకి. నమస్తే కృషాంగ్ గారు. ఏంటి సార్, ఇప్పుడు షర్మిల గారు పార్టీ ఒకటి అంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారు గెలుపుతో కొంత ఊపులో ఉంది. ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ గారు మొదటగా దళిత బంధు ప్రకటించారు, తర్వాత దళితులకు అద్భుతమైన పోస్టింగ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు చూసినట్టయితే షర్మిల గారు పార్టీ మరి కొంతకాలం ఆగినా కానీ ఈరోజు మళ్ళీ విజయమ్మ గారు, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చెయ్యి చేయి కలిపి నడిచారో, అనేక సంవత్సరాలు అనుంగు అనుచరులుగా ఉన్నారో, ఆఫీసర్లుగా ఉన్నారో, గోని ప్రకాష్రావు గారు లాంటి ప్రముఖ విశ్లేషకులను కూడా ఈరోజు పిలుచుకున్నారు. వారితో ప్రయాణించిన ప్రతి ఒక్కరిని వాళ్ళు దీన్ని పిలిచారు. అంటే ఒకటి, షర్మిల గారిది మనము ఇక్కడున్న రాజకీయ పరిణామాలు మాట్లాడడం కంపేర్ చేయడం కరెక్ట్ కానే కాదు, రెండు టోటలీ డిఫరెంట్ థింగ్. సరే, దుబ్బాక ఎన్నికల తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవన్నీ రిజల్ట్స్, మున్సిపల్ ఎన్నికలు, బీజేపీ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసారు, ఆ రిజల్ట్ ఏంటిదో అందరు కూడా చూసారు. పోనీ ఈటల రాజేందర్ గారి తర్వాత అని అంటే కాదు, వారు క్యాబినెట్లో ఉన్నప్పుడే దళిత బంధు మేము రేజ్ చేసుకున్నాము. సో అవి కంపారిజన్ కానే కాదు. హుజూరాబాద్ ఎన్నికలు అవుతుంది, అది రొటీన్గా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి, మాకు కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా కూడా ఉన్నది హుజూరాబాద్ ఎన్నికల విషయం మీద. కానీ దీన్ని షర్మిల గారి అంశం ఇవాళ దాన్ని రిలేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారిది తెలంగాణ రాజకీయాల్లో రోల్ ఏంటిది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే వారు లాస్ట్ ఎలక్షన్లో ఎక్కడ ఓటు వేసిండ్రు, తెలంగాణలో ఎక్కడన్నా వేసిర్రా ఓటు? తెలంగాణలో ఎక్కడన్నా ఓటు ఇల్లు మారితేనో లేకుంటే అడ్రస్ మారితేనో మారితే ఒకటి, కానీ మీరు ఓటేసింది పులివెందులలో. పులివెందులలో ఓటేసిన వాళ్ళు సడన్గా
ఏడు సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ ఎందుకు గుర్తొచ్చింది మీకు అని అడుగుతా. అండ్ ఏ సమయాన గుర్తొచ్చింది వీళ్ళకు? వీళ్ళు మొన్న పార్టీ ఫార్మేషన్ చేసుకున్నారు, ఎక్కడని ఇక్కడ చేసిర్రా లేదు. ఖమ్మంలో సభ పెట్టినప్పుడు ఖమ్మంలో అమరవీరుల స్థూపానికి కూడా అక్కడ దండేయలేదు, దండం పెట్టుకోలేదు, ఏం చేయలేదు. ఫస్ట్ వాళ్ళ పార్టీ మొదలైంది ఇడుపుల పాయ నుంచి మొదలైంది, పోనీ ఇడుపుల పాయ నుంచి మొదలైంది. ఇవాళ వాళ్ళు ఎంచుకున్న కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం వర్ధంతి రోజున ఆ కార్యక్రమంలో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కొడుకు కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా? ఈ రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన అనేటి అటు భౌగోళికంగా ప్రజల కోసం, పరిపాలన కోసము చాలా అంశాల మీద, నీళ్లు కానివ్వండి, రకరకాల ఇష్యూస్ మీద అయింది, కానీ వీళ్ళిద్దరి కోసం ముఖ్యమంత్రులను చేయడానికి అయితే కాలేదు. సో ఇవాళ వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటిది? ఇవాళ డైరెక్ట్గా ఎందుకు సూటిగా చెప్పారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలేదు కాబట్టి రాజకీయాలు చేయాలని ఉంది నాకు, ఒక ఏదన్నా ఇవ్వండి నాకు ఓట్లు ఇవ్వండి అని డైరెక్ట్గా సూటిగా చెప్తే ప్రజలు, తెలంగాణ ప్రజలు మంచి సెంటిమెంటల్గా, మేము అమాయకులం, ఎన్నోసార్లు మమ్మల్ని మోసం చేసిరు రకరకాలుగా చాలామంది వచ్చేసి, నువ్వు కూడా కనీసం నిజం చెప్తే ఒక 5-10 ఓట్లు మీకు వేస్తారు. కానీ ఇదంతా కాకుండా మీరు ఇవాళ ఏదైతే దారి ఎంచుకుంటున్నారో దాన్ని తెలంగాణ ప్రజలు స్వీకరించరు. ఎందుకంటే మీరు జై సమైక్యాంధ్ర నినాదాలు తీసుకున్న వాళ్ళు, సభలు చేపట్టిన వాళ్ళు, మీరు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా కాదు, దీనికి అగేన్స్ట్గా మీరు ర్యాలీలు చేపట్టిన వాళ్ళు. ఇవాళ వచ్చి మీరు మళ్ళొకసారి తెలంగాణ నినాదం ఎంచుకుంటే ఇవాళ మీ స్టాండ్, పొలిటికల్ స్టాండ్స్ ఏమాత్రం లేవు కదా. మీరు కొట్లాడాలనుకుంటే నీటి విషయం మీద ఏమైనా మాట్లాడుతున్నారా? అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ మనకు నీళ్ల విషయం మీద నడుస్తున్నది, నిన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పిన దాంట్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దాన్ని అపోజ్ చేస్తూ మేము వాకౌట్ చేసినాం. మీ స్టాండ్ ఏంటిది? ఇట్లాంటి అంశాల మీద మీరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు? ఎందుకు విజయవాడ దగ్గరనో లేకపోతే వేరెవరు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నదో అక్కడ ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ధైర్యం జాలతలేదా? జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలదీయడానికి, వారిని ప్రశ్నించడానికి మీ ధైర్యం జాలతలేదా? అంటే అలకగ దొరికినమా తెలంగాణ వాళ్ళం? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ అవుతుందని కనబడుతున్నది సమస్యలకు. ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నోళ్ళు మాట్లాడతారు అదొక సమస్య, ఇదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎవరు ఏది పడితే అది మాట్లాడతారు. కొత్తగా మీరు కూడా ఇక్కడ ఎక్స్పోర్టెడ్గా మిమ్మల్ని ఏదో తెచ్చుకొని మేము మాట్లాడుకుంటున్నట్టు ఎందుకు భరించాలి? సో ఏం రైట్ ఉన్నది మీకు ఇక్కడ కోసం? మీరు వ్యతిరేకించిన వాళ్ళు ప్రజాస్వామ్యంగా ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, జాతీయ పార్టీలు వస్తాయి రాజకీయం చేస్తాయి, నో డౌట్, డెఫినెట్గా చేసుకోవచ్చు. కానీ మీ స్టేక్స్ ఏంటి ఇక్కడ అని ప్రజలు గమనిస్తారు. ఇవాళ మీరు అంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పేరు అందరికీ గౌరవం ఉన్నది, కానీ చావును రాజకీయాలు చేయడం ఎవరు కూడా అది కరెక్ట్ అనుకోరు. సో ఇవాళ మీరు వర్ధంతి రోజున కూడా రాజకీయాలు చేస్తున్నారంటే ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజా అంశాల మీదో, రాష్ట్ర అంశాల మీదో మీరు ఏం పోరాటం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొట్లాట అయినప్పుడు మీరు ఇక్కడ ఉద్యోగాల గురించి మీరు ధర్నాలు చేపడతారు. మరి మీరు అక్కడ పెద్ద ఎత్తున పాదయాత్రలు చేపట్టి, ఆయన జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఈ బయట ఉన్నప్పుడు కానివ్వండి, బాబు పోతే జాబ్ వస్తుంది అని చెప్పారు. మరి ఇవాళ అక్కడ దారుణమైన పరిస్థితి, జాబ్ల విషయం మీద నోటిఫికేషన్లు లేవు. ఇక్కడ మేము 132,899 ఉద్యోగాలు వేసినాం, మరి నువ్వు ఎందుకు అక్కడ మాట్లాడతలేవు? ప్రచారం చేసినావు కదా, గెలిపించడానికి కారణమైనవు కదా, ఇవాళ అక్కడ ఎందుకు మాట్లాడతలేవు? ప్రజలు ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పూర్తి అహంకారం. ఏ కేటీఆర్ గారు అయితే వీళ్ళు అక్కడ సభల్లో లోకేష్ గారిని ఉద్దేశించుకుంటూ కేటీఆర్ గారు పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు, ఇవన్నీ తీసుకొని వస్తున్నారు, ఇంకా పర్సనల్ ఇష్యూలో కూడా కేటీఆర్ గారు హెల్ప్ చేసారు, నాకు తీయాలని లేదు, కానీ ఒకసారి వారి మీద సోషల్ మీడియాలో రాంగ్ పోస్టింగ్స్ అయితే కేటీఆర్ గారు ఇంటర్వ్యూని అయి తక్షణమే అవన్నీ తొలగించాలని ఆర్డర్ చేశారు. అట్లాంటి కేటీఆర్ గారిని ప్రెస్ కాన్ఫరెన్స్లో పూర్తి అహంకారంగా హూ ఇస్ కేటీఆర్, కేటీఆర్ ఎవరు అని చెప్పడం. సో ఇట్లాంటి అహంకారం ఇది కరెక్ట్ కాదు. మీకు ఒక సైద్ధాంతికంగా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు జాగ్రఫికల్గా ఎక్కడ, పొలిటికల్గా ఎక్కడ స్టాండ్ అవుతారు, మీది ఎక్కడ, మీది ఏ రాష్ట్రం ఎక్కడ, మీరు అక్కడ ఫస్ట్ రాజకీయం చేయండి. ఫస్ట్ అక్కడ ఇంట గెలిచి రచగెలవమని అంటారు కదా, మీరు ఫస్ట్ మీ ఇల్లు గెలుచుకోండి. మీ ఇంటిది ఏదో సమస్యలు ఉన్నట్టున్నాయి, అవన్నీ కాకుండా ప్రజల మీద పడడము, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ రాష్ట్రం మీద పడడం, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయడం మాత్రం తెలంగాణ ప్రజలకు అది మంచిది కాదు. ఓ చిన్న బ్రేక్ తీసుకొని చర్చను కొనసాగిద్దాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా చాలాసార్లు అన్నారు. అంతేకాకుండా నిరుద్యోగుల విషయంపై చాలాసార్లు ధర్నా కూడా నిర్వహించారు. షర్మిల గారు పార్టీ ఉద్దేశం అందరికీ తెలిసిందైనప్పటికీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సొంత పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు. ధీటుగా భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే అనేక సభలు సమావేశాలు పెట్టి డి అంటే డి కొట్టున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో
షర్మిల గారికి స్థానం ఉందా, ఆ పార్టీ ఎలా ఉంటుంది? భూమిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే శాంతరావు గారు. సార్ కంగ్రాచులేషన్స్, పార్టీ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం పేరిట విజయలక్ష్మి గారు చాలామందిని, రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులను, వారితో కలిసి పనిచేసిన వాళ్లను ఆ ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకొని అందరికీ ఫోన్ చేసి పిలిచారు. చాలా మంచి పరిణామం సార్. కానీ కృషాంగ్ గారు చెప్తున్నారు, షర్మిల గారు పాదయాత్ర చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి తప్ప ఇక్కడ కాదు. విజయమ్మ గారు కూడా అక్కడ పాదయాత్ర చేశారు, అక్కడ ప్రచారం చేశారు, అక్కడ సభలు పెట్టారు. 2014 విశాఖపట్నం నుంచి పోటీ చేశారు తప్ప తెలంగాణ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికే వీరిద్దరూ తాపత్రయపడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి విభేదాలు ఉన్నమాట వాస్తవం. మనం ఎంత కాదనుకున్నా ఇవాళ ఇడుపుల పాయలో ఇద్దరు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ వచ్చారా? సంసార గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు, మా సోదరుడు కృషాంకి, మిగతా డిబేట్ లో పాల్గొన్న ప్యానలిస్టులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు షర్మిల గారి ప్రస్థానం, రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇవన్నీ మన దగ్గరగా మాడుకోవాలి వస్తే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయేసి ఒక పుష్కర కాలం గడిచిపోయింది. వారి పుష్కర కాలం గడిచిపోయిన తర్వాత వారి స్మృతులను నెమర వేసుకుందాం అని చెప్పేసి విజయమ్మ గారు ఒక ప్రణాళిక చేసి నవోటెల్ వేదికగా ఒక తేనెటి బిందు ఏర్పాటు చేశారు. అందులో వచ్చినటువంటి కొంతమంది, వారితో కలిసి పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఆ తర్వాత మెదాయి వర్గం కానీ, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, వారందరూ కూడా రాజశేఖర్ గారి స్మృతులు నెంబర్ వేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. షర్మిల గారి విషయానికి వస్తే, షర్మిల గారు వారి అన్నగారిని కాంగ్రెస్ పార్టీతో పనిచేసి రాజశేఖర గారు 2 సార్లు, ఒకసారి 2004, 2009, 2 సార్లు ముఖ్యమంత్రి గారిని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు తీసుకువెళ్లేసి అకారణంగా జైల్లో పెట్టిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ రోజు వైఎస్ షర్మిల గారు సుదీర్ఘమైనటువంటి మహా పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర గారి కుటుంబానికి అండగా నేనున్నాను అంటూ ఒక ఆడబిడ్డ అయ్యింది కూడా 3000 కిలోమీటర్ల పైచలకు పాదయాత్ర చేసి ప్రతి గడప ఘోష వినటువంటి ఏకైక మహిళ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ షర్మిల గారు అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చండి. తెలంగాణలో మొదలుపెట్టేసి తెలంగాణలో కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత తెలంగాణ ఆంధ్రలోకి వెళ్ళేసి ఆంధ్రలో అనేకమైనటువంటి వేదికల మీద రాజశేఖర గారు జరిగిన అన్యాయాన్ని, ఆ కుటుంబానికి అన్యాయాన్ని నిలదీసేసి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గద్దరించే వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి వైఎస్ షర్మిల గారు. భావోద్వేగాల మధ్య స్వయం పరిపాలనతో అనేకమైనటువంటి కారణాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచి 7 సంవత్సరాల కాలంగా మన దగ్గర గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 17,000 కోట్ల ప్రజలకు మిగిలి వచ్చేసి ఈ రాష్ట్రం ఏర్పడితే, ఈ దేశంలో 2వ ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఏర్పడితే, పేదల పక్షాన నిధులు నియామకాల ప్రక్రియగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో మీ దగ్గరగా మీరు గమనిస్తా ఉన్నారు, మీ మీడియా అంతా కూడా, ఈ రోజు ఎక్కడ కూడా పేదల పక్షాన రాష్ట్రం పనిచేయట్లేదు, విద్యార్థుల పక్షాన పనిచేయట్లేదు. కేవలం ఒక వర్గం కోసం, ఒక కులం కోసం, కొన్ని ప్రాంతాల కోసమే తెలంగాణ రాష్ట్రం పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17,000 కోట్ల రూపాయల మిగిలి బడ్జెట్, ఈ రోజు 3,50,000 కోట్ల ప్రజలకు అప్పుల దిశగా పయనిస్తే ఈ అప్పుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రజల వాటా ఎంత అని చెప్పేసి మన దగ్గర కావాల్సిన అవసరం ఉంది. 50,000 కోట్ల పైచలకు రైతు బంధు ద్వారా ఇచ్చామని చెప్పారు. మరి 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఖర్చు చేస్తే రైతు బంధు ద్వారా ఎన్ని కుటుంబాలు ఆర్థిక స్థితిలో మారినయో టీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, భూమిరెడ్డి గారు మీరు కులాల ప్రస్తావన తీసుకొచ్చారు, దాన్ని కట్టుబడి ఉంటారా, ఉపసంహరించుకుంటారా? ఎస్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు దాన్ని కట్టుబడి ఉన్నారా, ఉపసంహరించుకుంటున్నారా? కట్టుబడి ఉన్నామండి. రైట్, కట్టుబడి ఉంటే ఒక్క నిమిషం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, కొన్ని కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్తో ఇచ్చారని చెప్పారు. మీరు తెచ్చిన రాజన్న రాజ్యం అంటూ మీరు పిలుచుకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పులు లేవంటారా? తెలంగాణకు మించి 4,00,000 కోట్ల అప్పు అక్కడైంది, అక్కడ కూడా కుల రాజకీయాలు జరగట్లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదే పదే రాజన్న కొడుకు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు, మతాల ప్రస్తావన తీసుకొస్తున్నారు, అక్కడ మీరు మాట్లాడుకోండి, ఇక్కడ మాట్లాడడం సవబా? ఒక్క విషయం సంశీరావు గారు, వైఎస్ రాజశేఖర గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ ప్రభుత్వం గురించి మాట్లాడడం, దానికి వేరే వేదికగా మాట్లాడదాం. అంతకు 2014లో 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పచెప్పేటప్పుడు 2,65,000 మీకు ఇస్తా. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండి సార్. ఎస్ గోన్ ప్రకాష్ రావు గారు, సబ్జెక్ట్ మీకు తెలుసు సార్. ఇలా పెట్టింది ఆత్మీయ సమ్మేళనం అయితే కాదు, మరి ఇది మీడియాలో ఇడియాలో వస్తుంది. కానీ వారు అన్నట్టుగా పుష్కర 12 సంవత్సరాలు అయితే మనం తెలుగు సాంప్రదాయం పరకము, ఈ పుష్కర సంస్కరణ సభ, ఆయన గురించి ఏదైతుందో
ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీడియాలో మాత్రం ఆత్మీయ సమ్మేళనం వచ్చింది, బట్ సంస్కరణ సభ ఆత్మీయ సమ్మేళనం కాదు. న్యాయం చెప్పాలంటే మీడియాలో వచ్చింది, వాళ్ళు దాన్ని కండెమ్ చేయలేదా? ఇప్పుడు బొమ్మరెడ్డి గారు ఏం చెప్పాడో నాకు అది సౌండ్ రిసౌండ్ అవుతున్నది. నేను అక్కడ మాట్లాడినప్పుడు ఏదైతుందో చాలామందితో మాట్లాడాను. పనిచేసిన వాళ్ళని పిలిచారు, రాజకీయాలకు అతీతంగా మాత్రం పిలిచారు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ విజయమ్మ గారు ఏదైతుందో అక్కడ ఒక గౌరవ అధ్యక్షురాలు ఉండి వైఎస్ఆర్ పార్టీకి తెలంగాణలో కూతుర్ని ఆశీర్వదించిందంటే ఇంటి వరకు ఆశీర్వదించడం కరెక్ట్. కానీ ఖమ్మం సభకు మొదటిసారిగా పోయినప్పుడే నేను మీ దగ్గరనే చెప్పాను, నేను ఒక గౌరవ అధ్యక్షురాలు ఉండి ఇక్కడ ఒక పార్టీకి ఏదైతుందో పోవడం అనేది ఆమె మీద ఇమీడియట్గా టేక్ యాక్షన్, షోకాస్ నోటీస్ ఇష్యూ చేయాలని చెప్పాను. కానీ ఉన్న సందర్భంలో నాకు ఉండే మిత్రులు, శ్రేయ అభిలాషులు, ఈవెన్ మీడియా మిత్రులు, మీరు ఎందుకు మీ తీసుకుంటే నీకు అవసరం ఏంది, నువ్వు రాజకీయాలు లేవు కదా, ఎందుకు విమర్శ అంటే నేను ఇంపార్షియల్గా మాట్లాడాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో నేను ఒక మీకు కూడా చెప్పాను చర్చకు వచ్చే ముందు కూడా, ఎందుకంటే నేను నాకు ఉండే ఆ కుటుంబంతో సంబంధము, నాకేం వ్యక్తిగత ప్రయోజనం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా నాకు ఆఫర్స్ ఇచ్చినా కూడా నేనేం చేసుకోలేదు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో నేను ఏదైతుందో సింపుల్గా ట్రావెలింగ్ ఆఫ్ బస్, షేరింగ్ ఆటో, ఊబర్ స్కూటర్ మీద కూడా నేను తిరుగుతున్నాను. నాకేదైతుందో ఆర్థిక పరిస్థితి అది. కానీ ఉన్న పరిస్థితుల్లో ఆ మీటింగ్ మీద ఉన్న మెసేజ్ ఎలా పోయిందంటే, రాజకీయ ప్రయోజనాలకు కోసమే ఇది పెట్టారు, షర్మిలి గారిని ఒక ఒక టెంపో క్రియేట్ చేయడానికి కోసమే ఒక దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్గా పెట్టారనే వాతావరణం వచ్చింది. జర్నలిస్టులు అడిగినా, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఫోన్లు పోయిన పెద్ద మనుషులకు అడిగినా నేను చాలామందితో ఉంటాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు, రానున్నారు, నాకు కూడా ఫోన్ వచ్చింది, నేను ఫోన్ అనుకున్నాను, రవిచంద్ర గారు నా మిత్రుడు అయితుందో తనకు కూడా ఫోన్లు వచ్చాయి, రాజశేఖర రెడ్డి గారితో ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక తనకు అన్ని విధాలు సాయం చేసినప్పుడు రవిచంద్ర గారు తెలుసు, ఇద్దరం కలిసి స్కూటర్ మీద పోయాము, మళ్ళా స్కూటర్ మీద దించాము, మేము 5 to 5 పోయాము, 6:15 వెళ్ళాము. కేవీపీ గారు అప్పుడే అవుతున్నారు. కేవీపీ గారు అంటే వారు పార్టీ కూడా స్టాండ్ తీసుకుందని నాకు ఎవరో చెప్పారు, నేను టీవీ చూడలేదు, అక్కడనే దాదాపు 1.5 hours ఆనే కూర్చున్నాం. కనుక పార్టీ ఒక డైరెక్షన్ తీసుకున్నది, శైలజానాథ్ గారు, భట్టి గారు, రేవంత్ గారు కూర్చోండి, ఎవరు కాంగ్రెస్ వాదులు వెళ్ళొద్దని అది కూడా ప్రెస్ రిలీజ్ చేశానని చెప్పాలి. అనుకుంటే చాలామంది పిలిచారు, ఈవెన్ సిపిఐ మూలం పిలిచినట్టు కూడా నాకు తెలిసారు, మార్గనేషన్ కూడా పిలిచారు, అలే గద్దార్ గారిని కూడా పిలిచారు. గద్దార్ గారి దగ్గరికి ఒక మా మిత్రుడు పోతే ఏదైతుందో కూడా గద్దార్ గారు వస్తారని చెప్పారట, మరి ఇప్పుడు ఏమైనా అటెండ్ అవుతారో లేదో. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అయితే అవుతుందో అరుణ్ గారు ఆ స్పీచ్ స్టార్ట్ అయ్యేది, ఉండవేళ అరుణ్ గారు వచ్చారు, ఆయన ఏదైతుందో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. కొంతమంది ఆంధ్రలో ఉండే అంటే అధికారంలో ఉన్న కానీ అధికారం లేని వాళ్ళు, గతంలో పనిచేసిన వాళ్ళు ఒక 3-4 చాలా పెద్ద లీడర్లతో నేను మాట్లాడుతూ కూడా పోవడం ఏమన్నా సమంజసంగా ఉండదేమో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నా, ఆయనతో కలిసి పనిచేసిన, మేము దాదాపు మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు, అప్పటి నుంచి ఎమ్మెల్యే ఉన్న వాళ్ళ ఒక చాలా పెద్ద మనిషితో కూడా మాట్లాడినప్పుడు నాకు, నేను మంచిర్యాలలో ఉన్నాను మొన్న ఒక ఇష్యూ మీద, ఒక బ్రిడ్జ్ ఇష్యూ మీద చేశాడు ఆ పెద్ద మనిషి, చేసి ఎట్లా ఉంటుంది ప్రకాష్ రావు గారు అంటే మీ ఇష్టం అన్నా, నెక్స్ట్ మీరు ఏదైతుందో ప్రజలు కోరుతుండ్రు, మీరు పోటీ చేస్తూ అంటుండ్రు, కనుక మీకు ఇది ఉపయోగంగా ఉండదేమో అని నేను నా ఒపీనియన్ ఫ్రాంక్గా చెప్పాను. ఇది అదే రాజకీయంగా అనేది టాక్ వస్తుంది, నా ఉండే మిత్రులు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతుంటే ఒక రాజకీయ మోటివేషన్ కోసం ఏదైతుందో అది చేస్తుందనే భావన వస్తుంది అనేది. అందుకోసమే నేను అనుకుంటున్నా చాలా పూర్ రెస్పాన్స్, అడ్వైజ్ ఎవరైతే ఇచ్చారో చాలా తప్పు అడ్వైజ్ ఇచ్చారు. దాన్ని మొదలే ఒక 10 రోజుల ముందు ఒక ఎక్సర్సైజ్ చేసి, ఇగో మేము పుష్కర దాని కోసం ఏదైతుందో చేస్తున్నాము, అందరిని ఒకసారి కలిసి వారి గురించి స్మరించుకొని వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళ గురించి ఏదైతుందో ఒక ప్రజలకు మెసేజ్ పోవడానికి, వాళ్ళ అనుభవాలను, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అప్పుడు ఏ విధంగా జరిగిందని ఏదో విషయాలు ఏదైతుందో చెప్పడానికి కోసమని ఒక 10 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేసి, కొంత ఆ మీటింగ్ గురించి ఒక ఎక్సర్సైజ్ చేసి, ఇది నాన్ పొలిటికల్, రాజకీయాలకు సంబంధం లేదు, ఒకసారి స్మరించుకుంటానికి కోసం అండేది ఉంటే దాని వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. బస్ ఎవరైతే అడ్వైజ్ ఇచ్చారో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకి ఇప్పటికి ఏదైతుందో సరి అయిన అడ్వైజ్ చేసేవాళ్ళు లేరు. ఒకటి మొండిగా నేను కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అబద్ధం ఆడేది లేదు, ఒక అతని మిత్రుని దగ్గర అనుకోకుండా నన్ను ఈవినింగ్ పిలిచాడు మాట్లాడదామని, అనిల్ గారు కూడా వచ్చారు అక్కడికి, షర్మిల రాజశేఖర రెడ్డి గారు, ఓ 2 hours కూర్చున్నాం. నేను వారి అభిప్రాయం నేను వినడానికి సిద్ధంగా లేనని చెప్పాను, ఎందుకంటే మీ ఇష్యూస్ అన్నీ తెలుసు నాకు, కొన్ని విషయాలు మీకుంటే కూడా 1-2 నాకు తెలుసని చెప్పాను, ఆ విషయం కూడా చెప్తే ఐసీ అన్నాడు, మీ కామెంట్ నాకు అవసరం లేదు. కానీ ఇక్కడ వాక్యూమ్ లేదన్నా మీరు పెట్టారంటే, అన్న మేము ఒక నిర్ణయానికి వచ్చినాం, నౌ విఆర్ మంచో చెడుకో మేము హైదరాబాదే, మేము తెలంగాణ ప్రాంతమే, మేము నిర్ణయం తీసుకున్నాము, దీనికి మేము బ్యాక్ పోయే అవకాశం లేదు
దీన్ని ఎలా నడపాలనేదే ఏమన్నా మీరు సహాయం చేయాలంటే చాలా ఇయ్యంటి అని చెప్తే మేము బ్యాక్ పోయే క్వశ్చన్ లేదు, దీన్ని విరమించుకునే క్వశ్చన్ లేదు. మేము ప్రజలకు సేవాభావం కోసమే రాజకీయంలో వస్తామని క్లారిటీగా చెప్పడం జరిగింది. నాకైతే రాజకీయ ఆకాంక్ష లేదు. మీరు ఏదో టీవీలో చెప్పారు, అది తప్పు. నేను ఒక మత ప్రచారకునిగానే ఉన్నాను. షర్మిలమ్మకు ఇంట్రెస్ట్ ఉంది సేవ చేయాలనేది. షర్మిల గారు ఖచ్చితంగా రాజకీయాలు ఉంటారు, దాంట్లో ఏమాత్రం బ్యాక్ పోయేది. ప్రజలు ఎట్లా స్వీకరించుతారా, ఓటమా గెలుపు అనేది తర్వాత సంగతి. బట్ వీఆర్ పీపుల్ ఇష్యూలో దట్టు రాజకీయాల్లో ప్యూర్లీ మేము ఏదైతే ఉందో సేవాభావం కోసమే రాజకీయంలో వస్తాను. రాజకీయాల్లో ప్రజలకు ఏదైతే ఉందో సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తాను. వెరీ క్లారిటీగా అది మాత్రం చెప్పడం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు, అక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ప్రముఖ లీడర్లంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులుగానే ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోతోటి సాక్షి పేపర్ కూడా వస్తూ ఉంటుంది, సాక్షి ఛానల్ కూడా వస్తూ ఉంటుంది, ఇప్పటివరకు చూసాం. అయినప్పుడు వైఎస్ విజయమ్మ గారు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎంటైర్ క్యాబినెట్ కార్యకర్త, అసలు హైదరాబాదు నిండా ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ఆర్ నాయకులు మొత్తం రావాలి. హైదరాబాద్లో పెట్టింది ఓన్లీ తెలంగాణ కోసం కాదనుకుంటా, అందరినీ పిలిచారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు సార్? అక్కడ అభిప్రాయ భేదము కుటుంబానికి ఏదైతే ఉందో, కొడుకు తల్లికి కానీ చెల్లికి అన్నకు కానీ అభిప్రాయ భేదం ఉందనేది వెరీ క్లారిటీ. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, అది వెరీ క్లారిటీగా మనం దాన్ని డీప్గా నేను పోదలుచుకోలేదు. క్లారిటీగా ఉంది. ఆమె ఏదైతే ఉందో కూతురు వైపు స్టాండ్ తీసుకునే పరిస్థితిలో ఉంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది క్లారిటీ మనకు ఖమ్మంలో కనిపించాలి. దీక్ష ఇందిరా పార్క్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఒక గౌరవ అధ్యక్షులు ఉండి. ఇంకోటి వన్, నెంబర్ టూ, ఎలక్షన్ కమిషన్ ఎలా పంపింది, ఎందుకు పంపింది, ఎట్లా వచ్చింది అనేది వీ కాంట్ సే. బట్ గౌరవ అధ్యక్షురాలు ఏదైతే ఉందో నో అబ్జెక్షన్ అని చెప్పారు వైఎస్ఆర్పి టీపీ తెలంగాణ పార్టీ. తల్లి కనుక లేదు, నిజంగానే ఆమె కూడా ఏదైతే ఉందో బిడ్డకు ఎంకరేజ్ చేయాలనుకుంటే, నేను టీవీ ముఖం కానీ రేపు సందర్భం రాలేదు, నేను ఏదైతే ఉందో అనిల్ గారితో ఆ రోజు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఉండను అంటే నేను ఇట్లా ఛానల్కి పోవాలన్నా అని అత్తమ్మ కూడా వస్తున్నది అంటే బయట ఉన్నాడు, నేను వస్తుంటే ఏదైతే ఉందో నేను పోవాలి, వేరే పాయింట్ రవిచంద్ర గారు కూడా పని ఉంది, మేము ఇద్దరం కలిసి ఏడు రవి అని అంటే రవి స్కూటర్ దగ్గర నేను పోవాలని అని చెప్పాను. ఖచ్చితంగా ఇప్పటికైనా రాజకీయ ఈ రోజుతోటి కంప్లీట్ అనుకోండి. రాజకీయాల్లో కూతురుకు సహాయం చేయదలుచుకుంటే ముసుగుల గుద్దులాట అద్దిగా గౌరవ అధ్యక్షురాలుగా కొన్ని టీవీలో చూశాను నేను సోషల్ మీడియా, నాకు ఇద్దరు ముగ్గురు మిత్రులు మాట్లాడు ఏదో రాజీనామా చేస్తారంటే నాకు తెలియదు. నేను మీ టీవీ ఫైవ్ ద్వారా మొదటిసారి చెప్తున్నాను, డిఫరెన్స్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఉంది, దానికి మనం దాపరికం వద్దు. గౌరవ అధ్యక్షురాలుగా తక్షణమే రేపా ఎల్లుండ నేను గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేస్తున్నాను. నాకు వైఎస్ఆర్పి పార్టీతోటి సంబంధం లేదు, నా కుమారుడే. బట్ నేను కూడా తెలంగాణలోనే హైదరాబాద్లో మా నివాసము 78 ఉన్నాము, ఇప్పటి నుంచి ఏదైతే ఉంది ఇక్కడనే ఉంటాము. మా ఓటర్ లిస్ట్లో కూడా నేను అనుకుంటున్నా షర్మిల గారు చేర్చుకుందని ఎవరు చెప్పారు, ఇప్పుడు కమిటీ చేర్చుకోవచ్చు. అనిల్ గారిదేమో ఇక్కడే ఉండే నేను అనుకుంటున్నా. విజయమ్మ గారు కూడా రాజీనామా చేసి కూతురుకు ఓపెన్ సపోర్ట్ చేయండి, తప్పు కాదు. ఇంకోటి ఇక్కడ డిస్కషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. జయప్రద గారు పోయి యూపీలో 2 సార్లు అయింది, సుష్మా స్వరాజ్ హర్యానా పోయి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎమ్మెల్యే మన ఇక్కడ మన ఢిల్లీలో అయ్యాది, శివశంకర్ గారు పోయి తెనాలి అయ్యారు, భాస్కర్ రావు గారు వచ్చి మన ఖమ్మంలో ఎంపీ అయ్యాడు, రేణుకా చౌదరి అయింది, రంగానాయుడు అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, మళ్ళీ భాస్కర్ రావు గారు వచ్చి సికింద్రాబాద్లో వచ్చి ఓడిపోయాడు 99లో. తో ఇవన్నీ చాలా ఉన్నాయి, అంటే నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ తెలంగాణ అనేది సపరేట్. మనం కలిసినప్పుడు విడిపోయినప్పుడు కానీ ఈవెన్ ఒక ఉద్యోగం రావాలంటే కూడా 12 సంవత్సరాలు ఇక్కడ స్టాండ్ ఉండాలి, ఏది జెంటల్మెన్ అగ్రిమెంట్లో. భూములు అమ్ముడు కొనాలంటే కూడా పర్మిషన్ ఆఫ్ రీజనల్ కమిటీ. ఇది కలయిక అప్పుడే ఏదైతే ఉందో డిఫరెంట్ ఉంది. అవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు స్టాండ్ కూడా అందరూ మాకు సమానులే, ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు ఉద్యమ కాలంలో ఏమన్నట్టు తన మంత్రివర్గంలో కూడా సమైక్యవాదం అన్న వాళ్ళతోటి చాలా మంది తీసుకున్నారు కదా, సమైక్యవాదం అన్న ఓవాసీ గారితో పొత్తు ఉంచుకుంటున్నాడు, అలాగే సమైక్యవాదము నినాదం చేసిన మన మంత్రులను ఏదైతే ఉందో స్లోగన్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ మంత్రులు ఉన్నారు, తప్పే లేదు. తను స్టాండ్ చేంజ్ అయింది, అది ఉద్యమము, ఇది రాజకీయాలు అంటున్నారు. తో ఏదైతే ఉందో వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. డెఫినెట్ గా కృషాంగ్ గారు ఒకటి పాయింట్అవుట్ చేశారు ఇప్పుడు కృష్ణా జిల్లాలని, మొన్న ఒక ఇష్యూలో మాత్రం ఏ ఒక్క దానికోసం కూడా చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆమె పోరాడుతామని చెప్పింది. రేపు ఇష్యూ వచ్చినప్పుడు నేను అనుకుంటున్నా షర్మీర్ గారు ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఇష్యూలో గారు తెలంగాణ స్టాండ్ తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏదైతుందో ప్రజలు సింగిల్ డిజిట్ ఓట్లే 10, 20 ఓట్లు 100 ఓట్లే ఉంటాయి, ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది. ఎలాగ రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వీ షుడ్ వెయిట్.
చిన్న బ్రేక్ తర్వాత కృష్ణ గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. ఎస్ కృష్ణ గారు, ఇప్పుడు సాంబశివరావు గారు అజరుద్దీన్ కూడా ముజఫర్ నగర్లో, ఇక్కడ మన హైదరాబాద్ చెందిన అజరుద్దీన్ గారు కూడా ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో వారు ఎంపీ అయినారు. అవన్నీ యాక్సెప్టబుల్ రీజన్స్, కానీ ఇక్కడ మీరు ఈ తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు కదా. మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు అని. ఇప్పుడు కేసీఆర్ గారిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, జై సమైక్య ఆంధ్ర ఉన్న వాళ్ళు పేరు చెప్పండి నాకు. సబితాంధ్రారెడ్డి గారు వారు, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్గా మాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే. లేదు శ్రీనివాస్ యాదవ్ గారు అంటారా, వారు హైదరాబాద్ విషయం మీద కొట్లాడారు. కానీ ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా లాస్ట్లో ఏమని అన్నారు, హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ పెట్టకండి, తెలంగాణ ఒకవేళ విభజిస్తున్నారు అంటే తెలంగాణతో పాటు ఉండాలి అని. వీరు లాస్ట్ మినిట్ వరకు, మేము ఒకటే అంటున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అండి మీరు సమైక్యాంధ్రాన్ని లైన్ తీసుకున్నారు. లాస్ట్ వరకు ఇక్కడ వచ్చి మీరు సభలు చేపట్టారు. నాకు చెప్పండి, ఇవాళ తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సభలు చేపట్టిన వాళ్ళు ఉన్నారా మీరు కంపారిజన్ చేస్తే ఒకవేళ? కానీ వీళ్ళు మొత్తానికి వ్యతిరేకించి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల గ్యాప్, మీరు ఆంధ్రప్రదేశ్ వారిని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి మొన్నటి వరకు ప్రయత్నం చేసిన వాళ్ళు కదా, ప్రయత్నం చేసిన వాళ్ళు. ఆల్రెడీ వారు చెప్పినట్టు విజయమ్మ గారు ఇప్పటికీ కూడా సభ్యత్వం ఉన్నట్టు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నవారు వాళ్ళు, వాళ్ళన్నీ కూడా ఇవాళ మీరు చూడండి పెట్టుకున్నది ఆత్మీయ సమ్మేళనం వర్ధంతి రోజున, కానీ మాట్లాడింది ఏంటిది వారి లైన్ అంతా కూడా? అధికారులు వచ్చిర్రు ఇవన్నీ మాట్లాడతారనుకుంటే కాదు, నీళ్లు నిధులు నియామకాలు అనేది మేము రెడీగా ఉన్నాం అవి మాట్లాడడానికి. మేమేమంటున్నామంటే నీళ్ల విషయం మీద ఇలా మేము ప్రాజెక్టులు కింద మీద పడి మేము నిర్మాణం చేసుకుంటున్నాం కదా, మీరు రేపో ఎప్పుడో వ్యాలిడ్గా మాట్లాడతారు కావచ్చు, వారు కొట్లాడతారు కావచ్చు అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ యూటర్న్ తీసుకుంటే ఏం లాభం? రేపు ఎటువైపు స్టాండు? ఫస్ట్ పంచాయతీ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ మీదనే, ఇవాళటి వరకు మాట్లాడలేదు, మీ స్టాండ్ తీసుకోలేదు, మీరు అక్కడ కూర్చున్నది కూడా అక్కడనే, మీ పార్టీ మొదలైంది కూడా ఇడుపులపాయ నుంచే. సో ఎట్లా నమ్మాలి ప్రజలు? ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? ఎవరైతే ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారో రేపు మళ్ళా ఇది ఒకటి, ఎందుకంటే గతంలో మాకు గుర్తు ఒకసారి కాంగ్రెస్ నుంచి ఎవరో మాట్లాడారు, బలరాం నాయక్ గారు అనుకుంటా, వారు స్టేట్మెంట్ అట్లా కొందరు మైండ్ సెట్లో కూడా ఉన్నది, ఏ లేదు మీరు మాకు ఓట్ లేకపోతే మళ్ళా రెండు రాష్ట్రాలను కలిపేస్తాం సమైక్యాంధ్ర చేసేస్తాం. మరి వీళ్ళిద్దరిది ఏమన్నా ఆడుతున్న ఆటనా అనేది కూడా డౌట్ వస్తుంది. ఒకవైపు లేదు లేదు నువ్వు పోయి నడిపి అని జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు మనం ఇట్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మళ్ళా రాజకీయంగా మనం ఒకటి చేసుకుందామని ఏమైనా కుట్ర చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఒక ఒక ఫ్యామిలీ పంచాయతీ, ఇంకో ఇప్పుడు భూమ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు రాజకీయ అంశాలు, పరిపాలన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. అంటే మిగులు నిధులతోటి రాష్ట్రం ఇస్తే ఈ రోజున అప్పుల పాలు చేశారనేది ఒకటి, ఉద్యోగస్తులను ముంచేశారని ఒకటి, నిరుద్యోగులను పెంచారని, అంటే ఈవెన్ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కదా. ఒకటి ఇప్పుడు అప్పుల విషయం మీద నేను సబ్జెక్టులోకి వెళ్ళాలంటే ఒక సెకండ్ ఈ షర్మిల గారిని పక్కన పెట్టేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేస్ స్టడీ 2020లో రాష్ట్ర బడ్జెట్ల విషయం మీద అప్పుల విషయం మీద చాలా స్పష్టంగా తెలంగాణని కేస్ స్టడీగా చెప్పిందండి. 30 సంవత్సరాలు ప్రతి రాష్ట్రం అప్పులు తీసుకుంటే 14 సంవత్సరాల్లో వీళ్ళు కట్టుకునే పొటెన్షియల్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మా అప్పు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కనబడుతుంది, కానీ మీరేం గందరగోళం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందామంటే మీరు రాజధానులని మళ్ళా రైతులని భూములని ఇవన్నీ పంచాయతీలు తెచ్చుకుంటున్నారు కదా. నేను ఏమంటున్నా, వీళ్ళు మమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రచారం చేసుకొని ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత అక్కడ ఇచ్చిన వాగ్దానాల తర్వాత ఫస్ట్ మధ్యలో, ఎందుకంటే ప్రజలు చూసేది ఏం తెలుసా, నాయకుడు లాస్ట్ వరకు ఉండాలండి, మధ్యలో గిట్లా ప్రచారాలు చేసి వెళ్ళిపోయేటోళ్ళు కాదు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాగ్దానాలు ఇచ్చింది కదా, ఫస్ట్ అక్కడ కొట్లాడండి, అక్కడ మాట్లాడండి, దాని తర్వాత తెలంగాణ గురించి మాట్లాడండి. మీరు అక్కడ ప్రజలను మధ్యలో వదిలేసి, నేను ఆల్రెడీ ఫస్ట్ వర్జన్లోనే చెప్పినాను నేను చాలా క్లియర్గా, జాబు రావాలంటే బాబు పోవాలి అని చెప్పిర్రు, జాబులు వచ్చినాయా? మేము చెప్తాం మేము ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినామో మీ లెక్క చెప్పండి, మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిర్రు. లేదు నీళ్ల విషయం కానివ్వండి, ఇవాళ మేము నీళ్ల ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, అక్కడ పంచాయతీ ఉన్నది, మీ స్టాండ్ ఏంటిది, వాట్ ఈస్ యువర్ స్టాండ్, ఇవాళ మీరు చెప్పండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయం మీద మా స్టాండ్ ఏంటిదో మేము డే వన్ నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ రేపు అంశాలు వస్తాయి. సో ఒకటే క్లియర్గా అండి, వాళ్ళకి ఇప్పటి వరకు స్టాండ్ లేదు, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ, అక్కడ వాళ్ళ బ్రదరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఏదో రాజ్యసభ ఏం మాట ఇచ్చారో వారు మాట్లాడుకోవాలి. ఈ విషయాలు డైరెక్ట్గా ఎందుకు వచ్చి మాట్లాడరు? మీ అంతర్గత అంశాలు మీకు అక్కడ మీ బ్రదరు మీ కుటుంబం అవకాశం ఇవ్వలేదు కాబట్టి విజయమ్మ గారికి అండ్ షర్మిల గారికి ఇక్కడ రాజకీయ అవకాశం కావాలి, అందుకు మీరు ఇవాళ ఈ డ్రామాలు ఆడుతున్నారు. కానీ ఇవి అన్నీ కాకుండా
మరి తెలంగాణ విషయం మీద మీరు క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ ఎందుకు అంటున్నానంటే ప్రతి వ్యక్తి ఇక్కడ తెలంగాణ పౌరు ఎవరికైనా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికైనా కూడా తెలంగాణ కోసం ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేసినాం కాబట్టి డెఫినెట్గా ఒక స్టేక్ హోల్డర్ ప్రతి ఒక్కరు కూడా. కానీ మీరు స్టేక్ హోల్డర్ కాదు, యూఆర్ నాట్ ఎ స్టేక్ హోల్డర్. మీరు ఈ రాష్ట్రమే వద్దాననుకున్నారు అండ్ ఖచ్చితంగా మీ ఆలోచనలు చూస్తుంటే మీరు సొంత కుటుంబం మీదనే కొట్లాడుతున్నారు, మీ అన్నగారి మీద కొట్లాడుతున్నారు అంటే కొట్లాడుతున్నారో లేకపోతే ఒక డ్రామా చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు మళ్ళీ ఒకసారి తెలంగాణలో పాపం అమాయక ప్రజలు నిజంగా వీళ్ళని నమ్మేస్తే ఇద్దరం కలిసి చలో నువ్వు ఆంధ్ర పంచుకో నేను తెలంగాణ చూసుకుంటా ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్, వీళ్ళ కోసం అయితే కాదు కదా విభజన చేసుకున్నది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. సో ఈ అన్ని అంశాల మీద వాళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడు చూద్దాం. సార్ నేను అనుకోను కదా అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఏదో ఇక్కడ షర్మిలమ్మ గారు గెలిచి ఆయన గెలిస్తే ఇద్దరు కలిసి మళ్ళీ కంబైన్డ్ చేయమంటే కేంద్రం చేతులు కదా, ఆర్టికల్ 3 ప్రకారం చేయాలి, వాళ్ళు ఏదైతుందో వాళ్ళ చేతులు. ఇంకోటి క్రిషాంక్ గారు మాట్లాడారు శ్రీనివాస యాదవ్ గురించి, దాన్ని డీప్గా మనం ఇది ఈ డిబేట్లో అవసరం లేదనుకోండి. 2009లో ఎవరితో కలిసి పోటీ చేశారు సార్? సిపిఎంతో. టీడీపీతో టీడీపీ అంటేనో లెటర్ ఇచ్చింది సార్. సిపిఎం ఉంది కదా సార్? యా సిపిఎం, సిపిఐ, టీడీపీ. మీకు తెలుసు 2009 కాకముందు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర సిపిఐ సిపిఎంకు సంబంధం లేకుండా ఢిల్లీలో ఒక 12 రోజులు ఉండి రెండు పార్టీ నాయకులను, రాజా గారిని తర్వాత ఏదో యచూరి వీళ్ళందరినీ కలిసి కమ్యూనిస్టులతో పలుసార్లు చర్చలు జరిపి ఎవరు వచ్చినా రాకున్నా 8 నెలల ముందు ఎవరు వచ్చినా రాకున్నా నేను రాబోయే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తానని అనౌన్స్ ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చేశారు సిపిఐ సిపిఎం. అదే కమ్యూనిస్టులను ఉద్యమ కాలంలో 2001 ఉద్యమం స్టార్ట్ అయినాక 4th or 5th month ఏప్రిల్ అంటే నేను అనుకుంటున్నా జూలై ఆగస్టు ఆశాబాద్ ఎందుకు వచ్చారు ఆదిలాబాద్ కాగర్నర్ పోతు, ఇప్పటికి నా దగ్గర ఫైల్ ఉంది అది, ఈనాడులో వచ్చేది 2 కాలం ఐటమ్. కమ్యూనిస్టులు తోక పార్టీలు ఎందుకో కమ్యూనిస్టులు క్రిటిసైజ్ చేసుకుంటారు. అప్పుడు ఆశాబాద్ డిలిమిటేషన్ కాలే కదా, 2001 అంటే 9లో డిలిమిటేషన్ అయింది. ఆశాబాద్ ఏదైతుందో సిపిఐ అక్కడ బలం ఉండే కదా, మల్లేష్ గారు 4 సార్లు 5 సార్లు ఎన్నికయ్యారు ఆశాబాద్ కాన్ఫరెన్స్కి వెళ్ళి కాళ్ళు మొక్కినా నేను కమ్యూనిస్టు పార్టీలను నేను వాళ్ళతో కలిసి పోటీ చేయని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందా తర్వాతనా. అదే కమ్యూనిస్టు పార్టీతో ఎవరున్నా లేకున్నా చివరకు టీడీపీ కూడా కలిసింది, మహాకూటమి కింద పోటీ చేశారు. అలాగే ఈరోజు సమైక్యవాదం అన్నా అంటే ఇంటిగ్రేషన్, ఎప్పుడు సపరేషన్ కావాలని కోరుకోలేదు తుమ్మల గారిని. ఓడిపోయిన తను తీసుకొచ్చి నువ్వు మంత్రి చేసి ఎమ్మెల్సీ కూడా చేసావు కదా గోపీనాథ్ గారు, ఏం వాణి వినిపించారా? చాలా మన దగ్గర ఇప్పుడు ఏదైతుందో రికార్డెడ్గా ఉన్నాయి. చేరలింగంపల్లి ఎమ్మెల్యే గారు, నేను వారిని తప్పు పట్టడం లేదు. ఇప్పుడు వాళ్ళు నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజలు, అల్టిమేట్ ప్రజలు నిర్ణయిస్తారు. వారు అడిగినట్టుగా స్టాండ్ చెప్పవలసిన అవసరము నేను ఒక వాళ్ళ వెలివిసారు కానీ ఈవెన్ విశ్లేషకుడు కాదు, నేను క్రిటిక్ కూడా. నేను మొదలు డిస్కరేజ్ చేసిన రాజశేఖర రెడ్డి గారిది రిజల్ట్ రాకపోయేది ఉంటే అతని పరువు పోతుంది. ఆల్రెడీ వైజాగ్లో విజయమ్మ గారు చేసే ఓడిపోయారు 2014. తో అది నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నేను టీవీలో చెప్పడం జరిగింది. కానీ ఉన్న నాకుండే ఫ్రెండ్షిప్, నాకేం వాళ్ళతో ఆలోచించలేదు, నేను అక్కడ ఎవరికి రికమెండ్ చేసేది లేదు, రాజశేఖర రెడ్డి గారితో చేసుకోలేదు. కానీ ఎందుకు నాకు రాజకీయాలు లేము, మనం వైశ్యుడి వై క్రిటిక్, ప్రజలు అల్టిమేట్గా ఏదైతే ఉందో ఏం చేయాలనేది అది. కానీ నాకు ఇప్పటికీ నేను చెప్తున్నా వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాలం మీద వాళ్ళు 119 పోటీ చేసే అవకాశం లేదు. మీ TV5 ద్వారా చెప్తా ఉన్నాను, వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఏ పార్టీతోటైనా పార్టీ కొంత లిమిటెడ్ స్ట్రెంగ్త్ పెంచుకొని ఇష్యూస్ బేస్డ్ ప్రజల ఇష్యూస్ని తీసుకొని నిత్యం ప్రజల్లో ఉండి హంబకు ఏదైతుందో మనం కూలీలను తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకుండడం ఇది కాదు. 50 మంది వస్తారా 100 మంది వస్తారా? కాశీరాం పార్టీ ఎట్లా నిర్మాణం చేసింది, ఎక్కడి వరకు తీసుకెళ్లాడు? ఎస్. తో ఆ పద్ధతిలో మనం ఏదైతుందో కేజ్రీవాల్ ఏ విధంగా పోరాడు మనం చూసాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అలాగే ఏదైతుందో పార్టీ నిర్మాణం కోసం ఏదైతుందో హైప్ క్రియేట్ చేసి మనం ఏదైతుందో డబ్బులు ఇచ్చి మీటింగ్లో తీసుకొచ్చే పద్ధతి తప్పు. దీక్షలకు కానీ మనం అటువంటి పనులు చేయొద్దు. ఇవాళ పనులు జరుగుతుంది, ఆ దీక్ష అవసరమైతే మనం పోస్ట్పోన్ చేసుకుందాం. పార్టీ నిర్మాణము జిల్లాలో గ్రామ స్థాయిలో ఎక్కడైతే మీరు దీక్ష చేపట్టడానికి నిర్ణయించుకున్నారో అక్కడ ఒక నెట్వర్క్ చేయండి. నెట్వర్క్ చేయి, 100 మంది రాని, 50 మంది రాని, క్రిటిక్ ఏదైనా రాని మీడియాలో, బట్ నిస్వార్థంగా మనం ఎటువంటి లాలుచీ లేకుండా ఏదైతుందో తీసుకొచ్చి జన ప్రదర్శన చేసి అది బయటికి మళ్ళీ తర్వాత బూమ్రాంగ్ అవుతుంది, మీకు నష్టం జరుగుతుంది.
అటువంటి పని చేయొద్దని కూడా మీ టీవీ ఫైవ్ ద్వారా వాళ్ళ అభిమానుల మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎస్, కొండా రాఘవరెడ్డి గారు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు. రాఘవరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే నమస్తే శ్యామ్జీరావు గారు, నమస్కారమే. ఏం డిసిషన్ తీసుకున్నారు, ఎవరేం మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఏమన్నా సమీక అంటే ఓన్లీ ఇది 12 సంవత్సరాలు అయిన సందర్భంగా సంస్మరణ సభ పెట్టుకున్నారా లేక పొలిటికల్గా కూడా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? 100% ఇది 12 సంవత్సరాలు అయిన సందర్భంగా పెట్టినటువంటి, మేమెవ్వరం కూడా వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా కనీసం డైస్ దగ్గర కాదు, ఆ దరిదాపులలో కూడా మేము ఉండలేము. పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారితో 30-40 సంవత్సరాల నుంచి సంబంధం ఉన్న వ్యక్తులు, ఆయనతోటి పనిచేసినటువంటి వ్యక్తులు, ఆయనతోటి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు, ఆయన కొందరు బిజినెస్ వాళ్ళు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రమే వాళ్లకున్నటువంటి అనుబంధాన్ని మాత్రమే చెప్తురు తప్ప ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఇది మేము ఆలోచన చేయలేదు, చేయబోము కూడా. రైట్, రాఘవరెడ్డి గారు ఒకటే ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళు, ఆయన పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులుగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారు ఎందుకు రాలేదు హైదరాబాద్ సభకి? ఎవరు ఎందుకు రాలేదని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఇవాళ కేవీపీ రామచంద్రరావు గారు వచ్చిండు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చిండు, రాఘవేంద్ర మన రఘువీరారెడ్డి గారు వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండు, ఖమ్మం గడప జిల్లాకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డి గారు వచ్చిండు, మన అది మన ఏముంది వరదరాజు రెడ్డి గారు వచ్చారు, ఇంకా చాలా మంది, ఇక అవన్నీ మీటింగ్ నడుస్తుంది నేను చూడలేదు, చాలా మంది వచ్చారు. వీళ్ళు ఎవరు వస్తారా ఎవరు రాలేదు కాదు, ఒక ఆత్మీయ సమ్మేళనము పుష్కర టైం అయిందని. మీకు ఇంకోటి సంశయరావు గారు, మీ ద్వారా అందరికి తెలియాల్సింది ఒకటి ఏంటంటే, విజయమ్మ గారు ఇవాళేమో పుష్కరతం అయిందని చెప్పి పెద్ద ఎత్తున చేసింది అందరికి కనబడుతుంది, కానీ ఆమె ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం, 70వ జయంతికి మాకందరికీ రాజశేఖర రెడ్డి గారు వేసుకున్న దుస్తులను 350 మందికి ఇంటింటికి పంపించింది, 71వ జయంతికి నాలో నాతో పుస్తకం అని రాసి ప్రతి ఒక్కరికి పంపించింది, నేను తీసుకుపోయి అందరికి ఇచ్చొచ్చిన. అందుకు ఇది కొత్తగా మనము ఎలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బాజాబ్తా వైఎస్ షర్మిలమ్మ గారు తెలంగాణలో పెట్టింది, దాన్ని ప్రజలు ఆదరిస్తారా ఏం చేస్తారా అది ప్రజలు చూసుకుంటారు. ఓకే సార్, ఇంకొకటి విశ్లేషకులు ఒక ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమనెత్తారు, వైఎస్ విజయమ్మ గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు, అక్కడి నుంచి వైజాగ్ నుంచి పోటీ చేసి ఓటమి కూడా చెందారు, అయినా సరే ఆ పార్టీకి ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఒక పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ రెండో పార్టీకి ఎలా వచ్చారు, యాక్షన్ తీసుకుంటారా లేక రాజీనామా చేస్తారా? మీరు చెప్పేదాంట్లోనే గౌరవ అధ్యక్షురాలు ఆమె, ఎక్కడ ఎన్నికల కమిషన్లో కానీ ఎన్నికల దాంట్లో కానీ ఎక్కడ కూడా గౌరవ అధ్యక్షురాలు పేరే ఉండదు. ఆమె తల్లిగా షర్మిలమ్మ గారిని ఆశీర్వదించింది, గౌరవ అధ్యక్షురాలుగా కొడుకును ఆశీర్వదించింది. ఇంకెక్కడైనా వేరే స్టేట్లో ఎవరైనా చుట్టాలను ఆశీర్వదిస్తారా? సాంబశివరావు గారు ఇద్దరు రెండు కళ్ళు ఆయన ఆమె బాజాప్తా చేస్తుంది సాంబశివరావు గారు. మీరు ఒకటి మనము ఇప్పుడు నేను వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ జనరల్ సెక్రటరీ నుండి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నా, అది ఉండి కూడా నేను దానికి రాజీనామా చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ పార్టీలో ఇప్పుడు నేను ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్నా, అంటే ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము వైండప్ చేస్తున్నాము, ఎక్స్టెన్షన్ చేయదలుచుకోలేదు, తెలంగాణలో మా పార్టీ ఉండదని చెప్పేసి వాళ్ళు. రైట్, ఒక్క నిమిషం, ప్రకాశ్రావు గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. రాఘవరెడ్డి గారు ఏమంటున్నారు, గౌరవ అధ్యక్షురాలే అంటున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి విజయమ్మ గారు ఏదైతుందో ఏ పద్ధతిలో వచ్చిందా ఎట్లా వచ్చిందా, ఒక ఆబ్జెక్షన్ వైఎస్ఆర్ పార్టీకి, అక్కడ వైఎస్ఆర్ పి పార్టీ యువజన శ్రామిక రైతు అనుకోండి, ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పార్టీ అన్నది, అభ్యంతరం లేదని లెటర్ ఇచ్చారు సార్ ఎలక్షన్ కమిషన్కు. ఏమని ఈ పార్టీకి మాకు మా పార్టీకి ఏం అభ్యంతరం లేదని వైఎస్ఆర్ పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయలక్ష్మి గారు లెటర్ ఇచ్చారు సార్ ఎలక్షన్ కమిషన్కు. ఓకే, ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ అండ్ ఆల్ మీడియాలో వచ్చింది సార్, ప్రింట్ వచ్చింది సార్, హిందూన మన హిందుస్థాన్ టైమ్స్లో చూసాను సార్, నేను తెలుగులో కూడా వచ్చాను సార్. ప్రకాశన అన్న చెప్పాయి, నేను కాదంటలేని గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఆమె మాకు వైఎస్ఆర్ తెలంగాణలో వైఎస్ఆర్ అని పేరు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదని లెటర్ ఇచ్చింది వాస్తవం. ఆమె ఇక్కడ ఆమె ఎవరు ఇవ్వడానికి గౌరవ అధ్యక్షురాలకి ఏం అధికారాలు ఉండవు. సంశయరావు గారు సార్,
ఆమె దగ్గర మేము లెటర్ తీసుకున్నాం, ఆమెకు అధికారాలు ఉన్నాయా లేవా అనేది ఎన్నికల కమిషన్ చూసుకుంటారు. మాకు తల్లిగా మాకు అభ్యంతరం లేదు, మీ నాన్న పేరు పెట్టుకుంటే అని ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మాది, వైఎస్ఆర్ఏ మా లెజెండ్. వైఎస్ఆర్ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వాళ్ళది, మాది ఒరిజినల్ గా వైఎస్ఆర్. అంటే వైఎస్ఆర్ అంటే ఏంటంటే వైఎస్ఆర్ ఆంధ్ర సార్, ఆంధ్రలో ఉంది వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అది. ఇక్కడ వైఎస్ఆర్ అంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారు, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న. మీరు మా ఎన్నికల కమిషన్ దగ్గర చూడండి, మమ్మల్ని ఎన్నికల కమిషన్ అడిగింది కూడా వైఎస్ఆర్ అంటే ఏంది అన్నది. వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ఏ అంతే, వైఎస్ఆర్ అనేది లెజెండ్ మా అది అంతే, వైఎస్ఆర్ అనేది చెప్పిన మళ్ళా. మరి వైఎస్ఆర్ అంటే పూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని పేరు లేకపోతే ఆబ్జెక్షన్ విజయలక్ష్మి గారిని ఎందుకు అడుగుతారు సార్? రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఉండాలి కదా. అన్న మేము వైఎస్ఆర్ అనే దాని పదముకు ఎటువంటి ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో ముందస్తుగా అమ్మగారిని అడిగితే అమ్మగారు మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి మాకు ఇచ్చింది. ఇంకోటి ప్రకాశ్ అన్న, ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదన్నా. మాలాంటి మీలాంటి ఇప్పుడు మీరు కూడా రాజశేఖర రెడ్డి గారికి పెద్ద భక్తులు, మాలాంటి కొన్ని లక్షల మందికి అండగా ఉంటా అని చెప్పి వైఎస్ షర్మిలమ్మ గారు వచ్చినందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వారసత్వ రాజకీయాలు ఏంటండి సార్? పార్టీ పెట్టుకోండి, మంచి విధి విధానాలు నిర్మించండి, మంచి పాలసీస్ తీసుకురండి. మంచి మంచి అది చేయాలి, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు కాబట్టి మాకు ఓటేయండి, వాళ్ళ ఆస్తులు పంచుకోండి, వాళ్ళ సంపద పంచుకోండి. అది పొరపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భారతదేశం ఏ చరిత్ర విశ్లేషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా, తెలంగాణలో వైఎస్ షర్మిలమ్మ గారు పార్టీ పెట్టి ప్రజలకు పోతున్నా, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి పోరాడి తెచ్చుకుంటారు తప్ప, ఏదో తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొడుకు ముఖ్యమంత్రి, తండ్రి ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి. మీటింగ్ కానివ్వండి, మరింత అంటే బయటకు వచ్చిన తర్వాత విధి విధానాలు ప్రకటించిన తర్వాత తప్పకుండా మనం చర్చలో పాల్గొందాం. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్న మీకు, భూమిరెడ్డి గారికి, అలాగే ప్రకాష్ రావు గారికి, కృషాంగ్ గారికి కూడా నమస్కారాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.